దళిత గిరిజనులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణానికి వచ్చిన జనసేన ప్రతినిధులు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేము క్రియాశీలకమైనటువంటి సభ్యత్వం పార్టీ తరపు నుంచి పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లే మార్గంలో రామకొండంలో ఇక్కడ మేము ముందుగా ఇక్కడ చూసుకున్న పోతే భవిష్యత్తులో జనసేన పార్టీ కరీంనగర్ జిల్లానే కావచ్చు, ఇప్పుడు మేము చేసేటటువంటి క్రియాశీలకమైన సభ్యత్వం ఏదైతే ఆదిలాబాద్ జిల్లానే కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, జనసేన పార్టీ గొంతు కూడా బలంగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇందాక మా రాష్ట్ర పెద్దలు చెప్పినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి గారు చెప్పినటువంటి బోర్డు భూముల సమస్య పైన కూడా జనసేన పార్టీ గట్టిగా గలమెత్తి ఏదైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడడానికి జనసేన పార్టీ కూడా ముందుకొస్తుంది. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే యురేనియం సమస్య గురించి తెలంగాణలో దాదాపుగా 70,000 కుటుంబానికి తీసుకెళ్ళడానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు స్ఫూర్తితో అనేక సమస్యల మీద కూడా పోరాటం గతంలో చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మూడు భూముల మీద కూడా జనసేన పార్టీ ఫైట్ చేస్తుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చే వరకు జనసేన పార్టీ వాళ్ళకు అండగా ఉండి పోరాటం చేస్తుందని విధానం.